हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाला नेनु मी अंदर की मा इंट्लो उगादि फेस्टिवल नु एला सेलेब्रेट चेसुकुंटामु अलागे बब्बट्लनु एला प्रिपेर चेस्तामनेदि चूपिंचालनुकुंटुन्नानु। मा अत्तय्य कोंचेम अंदरू चेसिनट्टु काकुंडा कोंचेम डिफरेंट स्टाइल्लो प्रिपेर चेस्तारु। ఒక 30 ఇయర్స్ బ్యాక్ మనకు మిక్సీలు గ్రైండర్లు గ్యాస్ స్టవ్ లేనప్పుడు ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు అదే విధంగా ఇప్పటికీ మా ఇంట్లో మా అత్తయ్య అలాగే ప్రిపేర్ చేస్తారు। అందుకే మీకు కూడా చూపించాలని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను। మరి మా అత్తయ్య ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాము। మరి ముందుగా మా అత్తయ్య పప్పును కడిగేసి పప్పులోకి వాటర్ పోసి కొద్దిగా salt ని వేసి పప్పుని కట్టెల పొయ్యి మీద ఉడికిస్తున్నారు। నేను ఇక్కడ మెజర్మెంట్స్ తో అయితే ఏం చూపించట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తున్నాను। ఎందుకంటే మా అత్తయ్య ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు అందుకే చూపించట్లేదు। నెక్స్ట్ టైం తక్కువ క్వాంటిటీలో మెజర్మెంట్స్ తో ఎలా తయారు చేసుకోవాలనేది ఎప్పుడైనా షేర్ చేస్తాను। పప్పుని ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పులో ఉండే వాటర్ ను పక్కకి వంపేసుకొని కొంచెం కొంచెం పప్పుని రోట్లోకి వేసుకొని రుబ్బుకోవాలి। అందులోకి రుచికి సరిపడా బెల్లంను 1 స్పూన్ ఇలాచీ పౌడర్ ను వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు రుబ్బుకోవాలి। పప్పు ఏ మాత్రం పలుకులు లేకుండా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి। ఇలా రుబ్బుకున్న మొత్తం పూర్ణంను వేరొక గిన్నెలోకి తీసుకోవాలి। ఇలా మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా రుబ్బుకోవాలి। ఇక్కడ నా దగ్గర మైదా పిండి కలుపుకునే క్లిప్పు మిస్ అయిపోయిందండి, అందుకే చూపించట్లేదు। మనం మామూలుగా బొబ్బట్లకు మైదా పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి। మా అత్తయ్య డిఫరెంట్ గా చేస్తారు అన్నాను కదా, అది వచ్చేసి మనం బట్టర్ పేపర్ మీద గాని లేదంటే కవర్ మీద గాని మనం బొబ్బట్లను రోల్ చేసుకుంటాం కదా, కానీ మా అత్తయ్య ఇలా కొంచెం మైదా పిండిని తీసుకొని పొడి బియ్యం పిండిలో అద్దుకుంటూ స్మాల్ సైజ్ పూరీ లాగా రోల్ చేసుకోవాలి। ఇలా చేసుకున్నాక మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పూర్ణంను మనకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో దానిని బట్టి పూర్ణపు ఉండలను చుట్టుకోవాలి। తర్వాత ఇలా మైదా పిండిలోకి ఇలా ఉండను పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అన్నింటిని క్లోజ్ చేసుకోవాలి। ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనము చపాతీని ఏ విధంగా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి। మధ్య మధ్యలో బియ్యం పిండిని చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి। మనకు ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవాలి। ఇలా రోల్ చేసుకున్నాక పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బొబ్బట్ను తీసుకొని పాన్ పైన వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఒక క్లాత్ తీసుకొని బొబ్బట్ మీద ఉండే బియ్యం పిండినంతా ఇలా దులిపేసుకోవాలి। తర్వాత నెయ్యిని ఇటు సైడ్ నెయ్యిని అప్లై చేసుకొని ఈవెన్ గా కాల్చుకోవాలి। ఇక్కడ మా అత్తయ్య బొబ్బట్లను పొయ్యి మీద కాలుస్తున్నారు। అలాగే ఈ బొబ్బట్లను వన్ సైడ్ మాత్రమే కాల్చుకోవాలి ఫ్రెండ్స్, టూ సైడ్స్ కాల్చిన అవసరం లేదు। ఇక ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కాల్చుకోవాలి। బొబ్బట్పై ఇలా బబుల్స్ వచ్చి బాగా పొంగినప్పుడు టర్న్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి। మిగిలిన పూర్ణంను కూడా ఇదే విధంగా బొబ్బట్లను చేసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, మా అత్తయ్య ఎప్పుడు ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు। ఈ బొబ్బట్లు తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। ఇంకా వచ్చేసి ఇక్కడ మేము పూజకైతే ఇలా రెడీ చేసేసాము। అంతే ఫ్రెండ్స్, ఫైనల్గా కొబ్బరికాయను కొట్టేసి హారతిచ్చాము। అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।